హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు టెక్ ఛానల్. ఈ రోజు డేట్ వచ్చేసి 01/09/2021. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే నిన్న బయింగ్ సైడ్ అవుతుంది. ఈరోజు మార్కెట్లో ఎగ్జిక్యూటివ్ అయితే సక్సెస్ రేషియోగా మనం కంప్లీట్ చేసాం. ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవడం అయితే జరిగింది 1 లాట్. ఈరోజు మనకి 3000 రూపీస్ అయితే వచ్చింది ప్రాఫిట్. దాదాపు 150 పాయింట్స్ అయితే మనం తీసుకోవడం అయితే జరిగింది. మన చార్ట్లో ఏ విధంగా పొజిషన్ తీసుకున్నామో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నిన్న అనాలిసిస్ ప్రకారం అయితే దాదాపు 36000 అనేది రెసిస్టెన్స్గా ఉంది. ఎందుకంటే ఆ లెవెల్స్ అనేది చాలాసార్లు ఫైట్ చేసింది కాబట్టి రెసిస్టెన్స్ అనేది వీక్ అయ్యి అది ఓపెనింగే 150 పాయింట్స్ గ్యాప్ అప్ కావడం సపోర్ట్ లెవెల్గా మారి మార్కెట్ అనేది హాల్ట్ చేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మార్కెట్ అయితే ర్యాలీ అయితే కొనసాగించడం అయితే జరిగింది. దాదాపు 37000 అనేది మన టార్గెట్గా పెట్టుకుని మార్కెట్ అయితే 37000 అయితే టార్గెట్ అయితే కంప్లీట్ చేసి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ మళ్ళీ ఒక రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి 36750 ఆశగలు అయితే ఉంది. మంచి ర్యాలీ అయితే కొనసాగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చార్ట్లో అయితే అనాలిసిస్ అయితే చేద్దాం. తర్వాత మన పొజిషన్ తీసుకున్న తర్వాత మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేయాలి. లేదంటే వీడు 1:1 వచ్చిందంటే మన సేమ్ పొజిషన్కి ఎగ్జిట్ కావడానికి ట్రై చేయండి. 1:2 వచ్చిందంటే 1:1కి స్టాప్ లాస్ అయితే ట్రైల్ చేయాలి. మనం ఈ విధంగా ట్రైల్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మన చార్ట్లో అయితే అనాలిసిస్ చేద్దాం. ముందుగా ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ ఓపెన్ చేసి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అనేది అనాలిసిస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా బ్యాంక్ నిఫ్టీ అనేది అనాలిసిస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. మీకు 1 అవర్లో చూపిస్తాం. వన్ అవర్లో ఈ లెవెల్స్ని చాలాసార్లు ఫైట్ చేయడం అయితే జరిగింది. ఈ లెవెల్స్ అనేది చాలా లెవెల్స్ అయితే వీక్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఓపెనింగే మార్కెట్ అనేది గ్యాప్ అప్ కావడం అయితే జరిగింది. 5 మినిట్స్లో ఓపెనింగే ఒక ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఒక క్యాండిల్ అయితే రెడ్ క్యాండిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మార్కెట్ అనేది ఈ లెవెల్స్ అనేది సపోర్ట్ అయ్యేలాగా తీసుకుని మార్కెట్ అనేది ఒక ట్రెండ్ లైన్ మీద అయితే క్లోజ్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనం ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. చూసారుగా, ఇక్కడి నుంచి ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. మంచిగా ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ కావడం అయితే జరిగింది. ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఇస్ వెరీ గుడ్. తర్వాత బ్రేక్ అయ్యి క్లోజ్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనేది తీసుకెళ్ళే పొజిషన్. తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ పొజిషన్ అయిన తర్వాత దీని హైలో అయితే మనకి ఎంట్రీ పెట్టడం అయితే జరిగింది. దాదాపు ఇక్కడైతే ఎగ్జిట్ కావడం అయితే జరిగింది. దాదాపు మనకి దీని కింద అయితే స్టాప్ లాస్ పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దాదాపు మనకి 70-80 పాయింట్స్ అయితే స్టాప్ లాస్, 1:2 రేషియో అయితే తీసుకున్నాం. దాదాపు మనకి 150 పాయింట్స్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది. ఇంకొక 5 మినిట్స్ ఆగింటే, ఎందుకంటే మన టార్గెట్ అనేది ఆల్మోస్ట్ 36800 పెట్టుకున్నాం. ఎందుకంటే మార్కెట్లో డైలీలో చూస్తే ఈ లెవెల్స్ దగ్గర అనేది మార్కెట్ అనేది ఇక్కడ ఆగింది కాబట్టి ఇది ఒక రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. కాబట్టి మనం 36800 అనేది రెసిస్టెన్స్గా తీసుకుని మనం ఎగ్జిట్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దాదాపు 150-200 పాయింట్స్ అయితే మంచిగా తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, 15 నిమిషాల్లో ఏం జరిగిందో అనాలిసిస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. 15 నిమిషాల్లో రెసిస్టెన్స్ అనేది 37000 కాబట్టి రెసిస్టెన్స్ దగ్గర అయితే మార్కెట్ ఆడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకోవడానికి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఇది ఫ్లాగ్ బ్రేక్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మార్కెట్ అనేది ఫైట్ చేసి ఒక ఫ్లాగ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 5 మినిట్స్లో చూస్తే రెసిస్టెన్స్ దగ్గర ఏబిసి కాబట్టి ఇది ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఏగా తీసుకున్నా, ఈ లోని బీగా తీసుకున్నా, ఇది సీగా ఫ్రెండ్స్. కానీ ఇది బుల్లిష్గా ఉండడం ఈ లెవెల్స్ అయితే మనం యాక్సెప్ట్ చేయము. 15 నిమిషాల్లో చూడాలి ఫ్రెండ్స్. 15 నిమిషాల్లో చూస్తే డోజీ అయితే కనపడుతుంది, ఏబిసి ప్యాటర్న్ అయితే కనపడట్లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఫ్లాగ్ రూపంలో రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీ అయితే అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీ కూడా 15 నిమిషాల్లో చూస్తే ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్ రూపంలో రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది. 15 నిమిషాల్లో చూస్తే
ఆల్మోస్ట్ ఒక రేంజ్లో అయితే ఫైట్ చేయడం అయితే జరిగింది. 5 మినిట్స్లో చూస్తే ఎస్జీఎఫ్ నిఫ్టీకి మన నిఫ్టీకి 25 పాయింట్స్ అయితే డిఫరెంట్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే 25 పాయింట్స్ మన నిఫ్టీ అయితే పాజిటివ్గా ఉంది. తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే 200 అనేది రెసిస్టెన్స్గా ఇక్కడ అయితే టార్గెట్ అయితే ఫ్రెండ్స్ 225 వెళ్ళి మార్కెట్ అనేది రిజెక్షన్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మార్కెట్ అనేది ఏబీసీ ప్యాటర్న్ ఫ్రెండ్స్, ఇది ఏగా తీసుకున్నాం, ఇది బీగా తీసుకున్నాం, ఇది సి ఫ్రెండ్స్. బ్రేక్ అయింది 1:1, 1:2 ఇచ్చి క్లోజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది లెవెల్ లోపల వచ్చింది కాబట్టి ఏబీసీ ప్యాటర్న్ కన్సిడర్ చేయొచ్చు, కానీ ఇక్కడ సపోర్ట్గా తీసుకుంది కాబట్టి, ఎందుకంటే ఈ లెవెల్స్ ఎక్కడ ఫైట్ చేయలేదు కాబట్టి మనం కన్సిడర్ చేయొచ్చు ఇది రెసిస్టెన్స్ కింద. ఓకే ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి కోడక్ బ్యాంక్ అయితే చెక్ చేద్దాం. హెచ్డిఎఫ్సి కోడక్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా మనకి ఒక ట్రెండ్ లైన్ బేస్ మీద అయితే తీసుకుందాం అయితే అనాలిసిస్ చేసాం. ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే కాదు, వెయిట్ చేద్దాం ఆపర్చునిటీ వస్తుందా లేదని. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఇది అనేది ఒక ట్రెండ్ లైన్ ఇవ్వడం అయితే జరిగింది, మంచి బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్, మంచి ర్యాలీ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఢిల్లీలో కూడా ఇది మంచి ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్, మంచి ర్యాలీ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చేసాం. ఈరోజు అయితే మనం ఎగ్జిక్యూట్ అయితే పొజిషన్స్ అయితే మార్కెట్లో ఎగ్జిక్యూట్ అయితే చేయడం అయితే జరిగింది. 21 డేస్ ఛాలెంజ్ ప్రకారం అయితే మనం ట్రెండ్ లైన్ మీద అయితే ట్రేడ్ తీసుకోవడం అయితే జరుగుతుంది, మార్కెట్లో లైవ్లో ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్స్ కూడా మనం వచ్చే వీక్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది, ఎంత మంత్లీ ప్రాఫిట్, ఎంత స్టాప్ లాస్, మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా లేదా అని అనాలిసిస్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అనాలిసిస్ అయితే చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, బాయ్, జై హింద్, జై భారత్.